जीवन ज्योति। शुभोदय जीवन ज्योति कार्यक्रमानिकि स्वागतम। ఇవాల్టి మన కార్యక్రమంలో ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాలను డాక్టర్ గాయత్రి దేవి గారిని అడిగి తెలుసుకుందాం। డాక్టర్ గారు నమస్తే అండి। నమస్కారం అమ్మా। ఇవాల్టి కార్యక్రమంలో ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేదంలో ఉన్న పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం। అసలు ఫిట్స్ ఎందువల్ల వస్తాయి దీని గురించి కొంచెం వివరిస్తారండి। అలాగేనమ్మా। మామూలుగా ఫిట్స్ అనేటువంటిది ఏంటంటే కొంచెం కాళ్ళు చేతులు అవి కొంచెం గట్టిగా కొట్టుకున్నట్టు కావడాన్ని ఫిట్స్ అని చెప్తూ ఉంటారు। ఇలా రావడానికి కొన్ని కొన్ని కారణాలు అంటే తెలుస్తూ ఉంటాయి కొన్ని తెలియవు। అసలు ఎందుకు వస్తుందని కూడా కనుక్కోలేకపోతూ ఉంటాం అన్నమాట। మనం మొట్టమొదటి చెప్పుకునేటప్పుడు ఈ ఫిట్స్ అనేటువంటి సమస్య కొంచెం వంశపారంపర్యంగా వచ్చేందుకు అవకాశం ఉన్నటువంటి సమస్య। పైన పేరెంట్స్ కాని అంటే తల్లిదండ్రులు కాని పైతరంలో ఎవరికైనా కాని ఉందంటే కనుక వాళ్ళ పిల్లలకు వచ్చేందుకు కొంతవరకు అవకాశం ఉంటుంది। ఆ తర్వాత ఏంటంటే మెదడులో కొన్ని కొన్ని ఎలక్ట్రిక్ స్టిములేషన్స్ అంట ఎందుకు వస్తుందో తెలియకుండా ఒక రకమైన స్టిములేషన్ ఎక్కువైనప్పుడు ఈ ఫిట్స్ అనేటువంటిది కనపడుతూ ఉంటుంది అన్నమాట। అంటే అప్పుడు వాళ్ళకి మెదడుకి సంబంధించిన ఈజీ టెస్టులు బ్రెయిన్ స్కాన్ అలాంటివన్నీ చేయించినా కూడా కారణం ఏమిటి అనేది కనిపించకుండా ఫిట్స్ రావడం అనేటువంటిది చాలా మందిలో జరుగుతూ ఉంటుంది। ఇంకా తర్వాత ఏంటంటే మెదడులో కొన్ని కొన్ని కంతులు అంట చిన్న చిన్న ట్యూమర్స్ లాంటివి ఏవైనా ఏర్పడినప్పుడు కూడా ఈ ఫిట్స్ అనేటువంటి సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది। ఇంకా ఆ తర్వాత మరొకటి ఏంటంటే టేఫామ్ అనేటువంటిది ఒకటి మనకి పేగుల్లో ఉండేటువంటి ఒక పాము। సామాన్యంగా ఇది నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళలో అంటే మాంసాహారం తినే వాళ్ళలో మాత్రమే ఉంటూ ఉంటుంది। అంటే ఇది ముఖ్యంగా పంది మాంసం లోపల నుంచి మన మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది అన్నమాట। అందువల్ల సామాన్యంగా ఆ మాంసం తినే వాళ్ళకే ఈ సమస్య వచ్చేందుకు అవకాశం ఉంటుంది। కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే నీళ్లు కలుషితం అవ్వడం కూరగాయలు కలుషితం అవ్వడం వల్ల అలాంటప్పుడు అనుకోకుండా ఎక్కడో ఒకటి అరా కేసులో అవి వెజిటేరియన్ తినే వాళ్ళలో కూడా వచ్చేందుకు అవకాశం కనిపిస్తుంది ఒకటి రెండు కేసులు చూడడం వల్ల। అట్లాగే ఏంటంటే ఇలాంటి ఈ టేప్వర్మ్ దాని గుడ్లు కొన్ని శరీరంలో మన పేగుల్లో ఉండడం కాకుండా అవి రక్తం ద్వారా శరీరంలో ప్రయాణం చేసి మెదడుకు చేరుతూ ఉంటాయి। అలా మెదడులోకి చేరినప్పుడు దాన్ని సిస్టిసర్కోసిస్ అనే ఒక సమస్య అని చెప్తామన్నమాట। అంటే ఆ గుడ్డు లాంటిది మెదడులోకి చేరి అక్కడ కూర్చుని ఫిట్స్ రావడానికి కారణమవుతూ ఉంటుంది। ఇలాంటివి కొన్ని కేసులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట। అలాంటప్పుడు అంటే ఈ మెదడులో ఆ పురుగు కూర్చోవటం వల్ల కూడా ఈ ఫిట్స్ సమస్య వస్తూ ఉంటుంది। అంటే ఇవి కాకుండా అంటే మెయిన్గా ఫిట్స్ వచ్చేందుకు ఇవే కారణాలు। అయితే ఇవి కాకుండా కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని సింపుల్ కారణాలు అప్పుడప్పుడు వచ్చిపోయే ఉంటూ ఉంటాయి। అవేంటంటే చిన్నపిల్లలప్పుడు కొంచెం జ్వరం అంటే టెంపరేచర్ అది ఎక్కువగా వచ్చినట్టయితే కనుక వాళ్ళలో ఫిట్స్ రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది। ఆ తర్వాత ఏంటంటే కిడ్నీ సమస్యల్లో అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అది అయినప్పుడు వాళ్ళల్లో కూడా టెంపరీగా అంటే ఆ సమస్య ఉన్న టైంలో ఈ ఫిట్స్ అనేటువంటి సమస్య కనిపిస్తూ ఉంటుంది। అలాగే రక్తంలో ఉండేటువంటి సోడియం లెవెల్ కనుక తగ్గిపోయినట్టయితే అది హఠాత్తుగా వాళ్ళకి ఫిట్స్ లాగా రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది। అయితే వెంటనే సోడియంని శరీరంలోకి అందించగానే ఫిట్స్ తగ్గిపోతుంది అన్నమాట ఇవి టెంపరీగా ఉండేటువంటివి। అయితే ప్రధానంగా ఎక్కువ దీర్ఘకాలంగా బాధించేటువంటి ఫిట్స్ అన్నీ కూడా మెదడులో ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ అనేటువంటిది కొంచెం ఎక్కువ కావటం వల్ల లేదంటే మెదడులో కంతులు ఉండటం వల్ల వస్తూ ఉంటుంది। ఆ తర్వాత ఏంటంటే ఫిట్స్ అనగానే చాలామంది ఏమనుకుంటారంటే చేతులు కళ్ళు కొట్టుకోవటం నురగ రావటం మాత్రమే ఫిట్స్ లక్షణంగా అనుకుంటూ ఉంటారు। అయితే ఇది అంటే రకరకాలుగా ఉంటూ ఉంటుంది వాళ్ళకు వచ్చేటువంటి ఆ ఫిట్స్ చిన్న లెవెల్లో ఉందా పెద్ద లెవెల్లో ఉందా అన్న దాన్ని బట్టి దాని లక్షణాలు ఆధారపడి ఉంటూ ఉంటాయి అన్నమాట। అంటే కొంతమందిలో దాన్ని పెటిట్ మాల్ అంటుంటాం అంటే చిన్నగా ఉంటుంది ఎక్కువగా లేకుండా ఉండటం అలా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇలాగ కాళ్ళ చేతులు కొట్టుకోవడం అంతా ఏమి ఉండదు ఒక్కసారి సడన్గా శరీరం బిగుసుకున్నట్టుగా అయిపోయి కొంచెం కళ్ళు తేలవేసినట్టు ఒక క్షణం అలా ఉండిపోయి ఆగిపోతారనమాట। అలా ఆగిపోయి మళ్ళీ ఒక రెండు నిమిషాల్లోనే వాళ్ళకి వాళ్ళు తేరుకుంటూ ఉంటారు అలా అయిన తర్వాత వాళ్ళలో కొంత నీరసం అది వస్తూ ఉంటుంది। ఇలాంటిది అంటే ఈ ఫిట్స్ కొంచెం తక్కువగా ఎక్కువ అంటే తీవ్రత తక్కువగా ఉన్న వాళ్ళలో ఇలా కనిపిస్తూ ఉంటుంది। ఆ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మాత్రం ఈ కాళ్ళు చేతులు బాగా కొట్టుకోవటం నోట్లోంచి నురగ వస్తున్నట్టుగా ఉండటం తర్వాత ఈ కళ్ళు తేలవేస్తున్నట్టు కావటం అంటే ఉన్నట్టు ఉండి అలా పడిపోవడం ఇలాంటి లక్షణాలన్నీ కొంచెం ఫిట్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న వాళ్ళలో కనిపిస్తూ ఉంటుంది। డాక్టర్ గారు ఫిట్స్ సమస్యతో బాధపడేవారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఫిట్స్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఏంటంటే ఈ ఫిట్స్ ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో తెలియక ఒక ఆందోళన కలుగుతూ ఉంటుంది। ఆ ఆందోళన తగ్గించుకొని కొంచెం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అనేటువంటిది చాలా చాలా అవసరం అన్నమాట।
అంటే ఈ ఫిట్స్ సమస్య వచ్చేటువంటి వాళ్ళు మామూలుగానే ఎవర్నైనా సరే మామూలుగా ఏం చెప్తామంటే జీవితంలో పరుగులు పరుగులు పెట్టుకుంటూ హడావిడి పడిపోతూ బతుకుతూ ఎప్పుడు చూసినా ఏమో ఈ పని పూర్చాలి ఆ పని పూర్చాలి ఆఫీస్ పని అనుకుంటూ ఏదో కంగారు పడిపోతూ ఉన్న వాళ్ళలో ఈ ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళు కనుక ఇలాంటి కంగారు ఉన్నట్టయితే అది ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని మామూలుగానే ఎవరిని అలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు చేసుకోండి అని చెప్తూ ఉంటాం. అలాంటిది ముఖ్యంగా ఈ ఫిట్స్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ప్రశాంతంగా జీవితం గడపడానికి ఒక ప్లాన్ పద్ధతి ప్రకారంగా చేసుకుని హడావిడి ఆందోళన లేకుండా చూసుకోవటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే చాలామంది ఏంటంటే ఈ పని చేయకపోతే మాకు కుదరదు ఆ పని చేయకపోతే కుదరదు అలా అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే ఏదైనా ఏం పని చేయడానికైనా మన ఆరోగ్యం బాగుంటే కదా చేయగలుగుతాం. అలాంటప్పుడు ఆరోగ్యం బాగున్న తర్వాత లేకపోతే బాగుండటం కోసం అనుకూలంగా ఉండేటువంటి పనులు పెట్టుకోవాలి తప్ప ఇవి చేయకుండా ఉండలేమని చెప్పి తీవ్రత తెచ్చుకున్నాక మనం చేద్దామనుకున్న చేయలేని స్థితి వస్తుంది. అందుకని అలా అక్కర్లేకుండా కొంచెం ఆందోళన అది లేకుండా తాపీగా ప్రశాంతంగా జీవితం గడపడానికి ఆలోచించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ఈ ఫిట్స్ వచ్చే వాళ్ళకి కొన్ని కొన్ని అంశాలు అవి కొంచెం ఎక్కువ స్టిమ్యులేట్ చేస్తాయి, అంటే ఫిట్ రావడానికి కారణం అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమేంటంటే కొన్ని రకాల వాసనలు, కొంచెం తీవ్రమైనటువంటి వాసనలు, కొన్ని సెన్స్ లాంటివి కానీ పర్ఫ్యూమ్స్ లాంటి వాసనలు కానీ ఈ ఫిట్స్ని స్టిమ్యులేట్ చేస్తాయన్నమాట. అంటే ఆ మెదడుని స్టిమ్యులేట్ చేసి మళ్ళీ ఫిట్ వచ్చేలా చేస్తాయి. కనుక తీవ్రమైనటువంటి వాసనలో ఏ రకమైన మంచివైనా చెడువైనా సరే వాటికి దూరంగా ఉంటూ ఉండాలి. ఇంకా అలాగే ఏంటంటే నిద్ర కనుక తక్కువైనట్టయితే కూడా ఈ ఫిట్స్ వచ్చేసేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ప్రశాంతంగా ప్రతిరోజు సమయానికి నిద్రపోవటం, సరిపోయినంత నిద్రపోవటం అనేటువంటి తప్పనిసరిగా పాటించాలి. నిద్రలేమి ఉన్నప్పుడల్లా ఈ ఫిట్స్ అనేటువంటిది మళ్ళీ కనపడటం అనేది చాలామందిలో మనం చూస్తూ ఉంటాం. అందుకని సరిగా నిద్రపోవటం చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకా తర్వాత అంటే కొన్ని కొన్ని ఆహారపు పదార్థాలు, తర్వాత కొన్నిసార్లు ఏంటంటే హడావిడిగా ఎవరైనా కొంచెం టచ్ చేసిన ఒక ఆందోళన కలిగి ఫిట్స్ రావటం, అలా కంగారు పడిపోయినట్టుగా ఫిట్స్ రావటం అలాంటివి ఉంటాయి. కనుక ఎటువంటి ఆహార పదార్థాలు పడటం లేదు, వాటిల్లో సమస్య కనిపిస్తున్నాయనేటువంటి చూసుకుని ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్నమాట. అంటే మరీ కొంచెం ఘాటుగా ఉండేటువంటి పదార్థాలు లేకపోతే మరీ మసాలాలాగా ఉండేటువంటి పదార్థాలు తగ్గించేసుకోవాలి. ఇంకా సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల కూడా ఈ ఫిట్స్ యొక్క తీవ్రత తగ్గడానికి, తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఎన్నాళ్ళకి ఒకసారి వస్తుందో దాన్ని తగ్గించుకుందికి కూడా అది సహాయపడుతుంది. సాత్విక ఆహారం అంటే మామూలుగా పాలు, మజ్జిగ, తర్వాత మామూలుగా ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ కూడా ఘాటుగా మసాలాలు అవి వేసి వండడం కాకుండా మామూలుగా ఉడకపెట్టి వండుకున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సాత్విక ఆహారంగా ఉండి ఆ మెదడుని మరీ ఫిట్స్కి స్టిమ్యులేట్ చేయకుండా సహాయపడతాయి. కనుక అటువంటి తేలికపాటి ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. ఇంకా అలాగే ఫిట్ వచ్చినప్పుడు అంటే వచ్చి పడిపోయినప్పుడు దగ్గరున్నటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అలా పడిపోయినప్పుడు వెంటనే వాళ్ళకి ఏంటంటే ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కొంచెం లూజ్ చేసేయాలి. కొంచెం టైట్ బట్టలు అవి ఉన్నాయనుకోండి, లూజ్ చేసేస్తే కనుక వాళ్ళు గాలి పీల్చుకునేందుకు మా తేలిగ్గా ఉంటుంది, తొందరగా రికవర్ అవ్వడానికి అవుతూ ఉంటుంది. అలాగే అంటే ఫిట్స్ వచ్చి పడిపోయిన వాళ్ళని కొంచెం పక్కకి తల పక్కకి తిప్పి పడుకోబెట్టడానికి ప్రయత్నం చేయాలన్నమాట. మరొకటి ఏంటంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫిట్స్ రాగానే వాళ్ళ నోట్లో అడ్డంగా ఏదైనా పెడుతూ ఉంటారు, కొరికేసుకుంటారేమో నాలుక అని చెప్పి అలా అడ్డంగా ఏదైనా ఒకటి పదార్థం ఒక వస్తువు పెట్టేటువంటి ప్రయత్నం చేయకూడదు. సామాన్యంగా వాళ్ళకి అంటే ఇలా నార్మల్ ఫిట్స్ వచ్చే వాళ్ళు నాలుగు కొరికేసుకోవడం లేకపోతే నాలుగు అడ్డం పడిపోవడం అలాంటివి జరగవు. కనుక ఏదో నోట్లో బలవంతంగా వాళ్ళకి నోరు తెచ్చుంటే బిగిసిపోయి ఉంటుంది, అలా బలవంతంగా ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేయకుండా ఉండాలి. డాక్టర్ గారు, ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఈ ఫిట్ సమస్య అదుపులోకి తేవడానికి మనం ఒక ఔషధం తయారు చేసుకుందాం. ఈ ఔషధం తయారు చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సినటువంటిది బ్రాహ్మి. ఈ బ్రాహ్మి అనేది మెదడుకి ఒక మంచి టానిక్ లాగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మెదడుకి మంచి టానిక్ లా పనిచేయడం అంటే మెదడు ఎలా పని చేయాలో అలా పని చేయించాలి. అలాగే ఈ ఫిట్స్ సమస్యలో కొంచెం ఆ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ అది ఎక్కువగా రాకుండా ఉండడానికి ఇది బాగా తోడ్పడుతుంది అన్నమాట. బ్రాహ్మి మూలిక మొత్తాన్ని పచ్చిదాన్ని తీసుకొచ్చి బాగా నూరి రసంలా తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక 320 మిల్లీలీటర్ల పరిమాణంలో తయారు చేసుకోండి. ఇప్పుడు మీకు చూపించడానికి కొంచెం బ్రాహ్మి స్వరసాన్ని ఒక బౌల్లో పోసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ బ్రాహ్మి స్వరసానికి 320 మిల్లీలీటర్ల స్వరసం తీసుకున్నాం కదా,
ఆ స్వరసానికి సమానంగా 320 మిల్లీలీటర్ల పరిమాణంలో నీటిని కూడా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం త్రికట చూర్ణాన్ని తీసుకోవాలి. త్రికటకాలు అంటే సొంటి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడింటిని విరివిడిగా చూర్ణాలు చేసుకోవాలి. అందులో సొంటిని, పిప్పళ్ళని కూడా కొంచెం మూకుట్లో కొద్దిగా నెయ్యి వేసి వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఈ మూడింటి చూర్ణాలు కలిపేసినటువంటి మిశ్రమాన్ని ఒక 30 గ్రాముల పరిమాణంలో చేసుకోవాలి. అంటే సొంటి 10 గ్రాములు, పిప్పళ్ళు 10 గ్రాములు, తర్వాత మిరియాలు 10 గ్రాములు. ఈ మూడింటి చూర్ణాలు తీసుకుని ఆ 30 గ్రాముల చూర్ణాన్ని మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా, ఈ బ్రాహ్మీ రసాన్ని నీటిని దాంట్లో కలుపుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సినటువంటి మూలిక విడంగాలు. ఈ విడంగాలు కూడా ఫిట్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడేటువంటి మూలిక. అలాగే విడంగాలు ఏంటంటే ఔషధం శరీరంలో బాగా వ్యాపించడానికి కూడా బాగా ఉపయోగపడేటువంటి మూలిక అన్నమాట. తొందరగా ఔషధం పనిచేయడానికి ఈ విడంగాలు బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ శరీరంలో ఏదో ఇన్ఫెక్షన్ వల్ల ఈ ఫిట్స్ వస్తున్నట్టయితే కనుక ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కూడా విడంగాలు బాగా ఉపయోగపడుతుంది. విడంగాల చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకుని ఈ చూర్ణాన్ని కూడా ఇందాకటి మిశ్రమంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక 80 గ్రాముల ఆవు నెయ్యిని తీసుకోవాలి. మామూలుగా నెయ్యి అనేటువంటిదే మెదడుకు ఒక టానిక్, మేధ్య రసాయనం అని చెప్తూ ఉంటాం. అందులో ఆవు నెయ్యి మెదడుకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. మెదడుని చక్కగా పనిచేసేట్టుగా చేయడంలో ఆవు నెయ్యి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఆవు నెయ్యిని మనం ఇందాక తీసుకున్నటువంటి మిశ్రమంలో 80 గ్రాముల పరిమాణంలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నింటినీ కలిపేసుకుని ఒక మందంగా ఉన్నటువంటి గిన్నెలో పోసుకుని దాన్ని సన్నటి మంట మీద పొయ్యి మీద పెట్టించుకోవాలి. అంటే మామూలుగా మన ఔషధాలు తయారీ అలవాటైన వాళ్ళకి అర్థమవుతుంది ఇదేంటంటే నెయ్యి మాత్రమే మిగిలేలాగా కాచుకోవాలి. అంటే నీరు, కషాయంలో ఉండేటువంటి ద్రవ పదార్థం అంతా ఎగిరిపోయి కేవలం నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు దీన్ని బాగా కాగనివ్వాలన్నమాట. అలా కాగిన తర్వాత దీన్ని ఘృతం అంటాము. అంటే బ్రాహ్మీతో తయారైనటువంటి ఘృతం కనుక దీన్ని బ్రాహ్మీ ఘృతం అనుకోవచ్చు మనం. ఈ ఘృతం ఏంటంటే ఇందులో ఉండేటువంటి త్రికటకాలు, విడంగాలు, ఆవు నెయ్యి, బ్రాహ్మీ ఇవన్నీ కలిసి ఈ మెదడులో వచ్చేటువంటి అనవసరమైన స్టిమ్యులేషన్స్ని తగ్గించి మెదడు ప్రశాంతంగా తర్వాత నార్మల్గా పనిచేయడానికి ఔషధం బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకోవడం ఎలాగంటే సుమారుగా ఒక 20 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయమే పొద్దున్నే ఒక్కసారి కొంచెం వేడివేడి పాలల్లో కలిపేసుకొని తీసుకోవాలన్నమాట. ఇలా ప్రతిరోజు తీసుకుంటున్నట్టయితే కనుక ఈ ఔషధం ఫిట్స్ నివారించుకోవడానికి లేదంటే ఫిట్స్ని కొంతవరకు అదుపులోకి తీసుకురావడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. 320 మిల్లీలీటర్ల బ్రాహ్మీ రసం, 320 మిల్లీలీటర్ల నీరు, 30 గ్రాముల త్రికట చూర్ణం, 10 గ్రాముల విడంగాల చూర్ణం, 80 గ్రాముల ఆవు నెయ్యి కలిపి సన్నని మంటపై నెయ్యి మాత్రమే మిగిలేంత వరకు మరిగించాలి. ఉపయోగించుకోవటానికి 20 మిల్లీలీటర్ల ఔషధాన్ని ప్రతిరోజు ఉదయం వేడి పాలతో తీసుకోవాలి. ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు నెలసరిలో స్రావం సక్రమంగా కాకపోయే సమస్య నివారణకు చక్కటి గృహ ఔషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, కొంతమందికి నెలసరిలో స్రావం సక్రమంగా కాకుండా ఉంటుంది, ఈ సమస్య నివారణకు చక్కటి గృహౌషధాన్ని తెలియజేస్తారా అండి? నెలసరిలో స్రావం సరిగా అవ్వకపోతుంటే కనుక డేట్ రావడానికి ఒక 5 రోజుల ముందు నుంచి ఒక 1/2 గ్రాము కర్పూరము, 1/2 గ్రాము కుంకుమ పువ్వు, 1/2 గ్రాము కర్పూరము, 1/2 గ్రాము కుంకుమ పువ్వు రెండింటిని కొంచెం తేనెతో కలిపి, అంటే నెలసరి రావడానికి 5 రోజుల ముందు నుంచి ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి అలా 5 రోజులు తీసుకున్నట్టయితే కనుక ఆ నెల చక్కగా స్రావం సాఫీగా అవుతుంది. చూశారు కదా,
నెలసరిలో లో సక్రమంగా స్రావం అయ్యేటందుకు కుంకుమ పువ్వు తేనె కర్పూరం ఎంత బాగా ఉపకరిస్తాయో ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలను యోగ తిలకం బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు మనం చూద్దాం द्विपाद पार्श्व सर्वांगासनम द्विपाद उत्तान शीर्ष बंधासनम साधन चेयडं द्वारा फिट्स समस्यनु निवारिंचुकोवच्चु द्विपाद पार्श्व सर्वांगासनम ई आसनम साधन चेयडानिकी मुंदुगा वेल्लकिल्ला पडुकोवाली तर्वात काळ्ळु रेंडिंटिनी पैकेत्तुतू रेंडु चेतुल सहायंतो నడుమును కూడా పైకెత్తి ఇప్పుడు కాళ్ళను కుడి వైపుగా కిందకి దించుతూ కుడి పక్క నేలపై ఉంచాలి తలను ఎడమ పక్క తిప్పి చూడాలి శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ భంగిమలు కొంత సమయం ఉండి తిరిగి కాళ్ళను పైకి పోనిస్తూ ఇప్పుడు ఎడమ వైపుగా కిందకి దించుతూ ఎడమ పక్క నేలపై ఆంచి తలను కుడి పక్కకు తిప్పి చూడాలి ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి రెండవ ప్రక్రియ ద్విపాద ఉత్తాన శీర్ష బంధాసనం ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి తర్వాత కాళ్ళు రెండింటిని పైకెత్తుతూ నిటారుగా ఉంచి ఇప్పుడు చేతుల్ని తల వైపుగా పోనిస్తూ తల వెనుక జోడించి పట్టుకొని శ్వాస పీల్చుకొని తలను పైకి లాగి గడ్డాన్ని ఛాతికి ఆంచాలి గాలిని పొట్టలో కుంభించి ఉంచాలి ఇలా ఈ ఆసనం రోజు 4 నుండి 6 సార్లు సాధన చేయవచ్చు ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి ఈ విధంగా ద్విపాద పార్శ్వ సర్వాంగాసనం ద్విపాద ఉత్తాన శీర్ష బంధాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్తచక్రాలు ఉత్తేజితమై మెదడుకు రక్త ప్రసరణ సక్రమమై ఫిట్స్ సమస్య నివారించబడుతుంది ఈ ప్రక్రియల తర్వాత ధ్యానం ప్రాణాయామం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి దొరుకుతుంది ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఉపకరించే యోగా ప్రక్రియలు ఏంటో తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు పెద్ద ప్రేగు పూత నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారు పెద్ద ప్రేగు పూత నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి పెద్ద ప్రేగుల్లో
పూత అనేటువంటిది అంటే కొలైటిస్ అని చెప్తూ ఉంటారు. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి చందనము తేనె పట్టిక బెల్లం ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సుమారుగా ఒక చెంచాడు చందనం చూర్ణాన్ని తీసుకుని దానికి సరిపోయినంతగా పట్టిక బెల్లం చూర్ణము తేనె కలిపేసి ఆ మిశ్రమాన్ని ఉదయము మధ్యాహ్నము సాయంత్రం ఇలా మూడు పూట్ల తీసుకున్నట్టయితే కనుక ఈ పెద్ద ప్రేగుల్లో ఉండేటువంటి పూత తేలిగ్గా నివారించుకోవచ్చు. చూశారు కదా, పెద్ద ప్రేగుల్లో పూత నివారణకు చందనం పటిక బెల్లం తేనె ఎంత బాగా ఉపకరిస్తాయో ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో ఫిట్స్ సమస్య అదుపులోకి వచ్చేందుకు ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న పరిష్కార మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.